వాళ్ళు ఈరోజు ప్రజాపాలన అనే కార్యక్రమం ద్వారా 6 పథకాలను ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో ఈ పథకాలను ప్రవేశపెట్టారు. ఈ పథకాలని వార్డు ప్రజలు సద్వినియోగం చేసుకొని వారి వారి సమస్యలని ఇచ్చిన అప్లికేషన్లో కావాల్సిన పథకాలని టిక్ పెట్టి ఆ యొక్క అప్లికేషన్ని ఈ గ్రామ సభ ద్వారా ఇక్కడ అందించడం జరిగితే వాటిని తదుపరి ఎంక్వైరీ చేసి అర్హులైన వారికి ఈ యొక్క పథకాలను ఇవ్వాలని ఉద్దేశంతో ప్రవేశపెట్టినటువంటి ప్రజాపాలన కార్యక్రమానికి వచ్చిన వార్డు ప్రజలందరికీ ఈ సందర్భంగా ప్రత్యేక సూచించారు. ఈ యొక్క పథకాల ఇంప్లిమెంటేషన్ కోసం ప్రతి ఒక్కరు కూడా సమైక్యంగా వాటి అభివృద్ధి కోసం పాటుపడాలని ఎలాంటి వైషమ్యం లేకుండా కలిసిపోయి పనిచేసుకోవాలనే అవసరం ఉంది. కాబట్టి గతంలో ఎలాగా కలిసిపోయి ఉన్నామో అలాగే భవిష్యత్తులో చూడండి. 8వ తారీఖు నుండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 6 గ్యారంటీల పథకాన్ని అమలు చేయడం అనేది ప్రధానంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే మహిళలకు ఉచితమైనటువంటి బస్సు పెట్టడం అనేది జరిగింది. ఒక పాటు జరిగిపోయింది. 20 రోజుల వ్యవధిలోనే ప్రతిమ 5 గ్యారంటీ పథకాలను కూడా అమలు చేసినటువంటి ఘనత తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వందేనని చెప్పి ఇక్కడ తెలియపరచడం జరుగుతుంది. ప్రజలకు అభయహస్తం స్కీమ్ కింద ప్రజాపాలనలో ప్రజలందరికీ దగ్గరలో అందుబాటులో ఉండే విధంగా ఎక్కడో MRO ఆఫీస్కో అడుగు ఆఫీస్కో పోకుండా మన ఎక్కడైతే ఉన్నారో ఆ కాలనీలో ఆ వార్డులో గ్రామ పంచాయతీలలో ఈ కార్యక్రమాన్ని పెట్టి అందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మంచి ఆలోచన దృక్పథంతో ప్రజల ముందుకు తీసుకురావడం అనేది చాలా అదృష్టమైన భాగ్యం. అందరికీ మంచి జరిగేలా మనం అందరం నడుచుకుందాం అని చెప్పి మీ అందరి తరఫున నేను వినయపూర్తిగా మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేస్తూ మీ ఎవరో ఒకరు చెప్పారు కదా ఇన్ఛార్జ్ అని చెప్పినప్పుడు మనం చెప్పుకోవటం ఎందుకు? నూట 139 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజాప్రభుత్వం 6 గ్యారంటీల హామీలను తీసుకొని కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసి అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల హామీతోటి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ 24 గంటలు తిరక్కముందే ప్రపంచ దేశాలలో ఎత్తినా కూడా దొరకదు ఇటువంటి చరిత్ర. ఏంటిదంటే ఇచ్చిన 6 గ్యారంటీలలో మహిళలకి ఉచిత బస్ సౌకర్యం కల్పిస్తానని ప్రకటన చేసినటువంటి పార్టీ 6 గ్యారంటీలలో అది ఒక అంశం. దాన్ని 24 గంటలు తిరక్కముందే మహిళా సోదరి మనందరికీ మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ప్రదేశానికి ఉచితంగా బస్ సౌకర్యం కల్పించినటువంటి ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా మహిళలకి పురుషులకి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీ కార్డు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పథకాన్ని 5 లక్షల రూపాయలతోటి ప్రవేశపెట్టినటువంటి పథకాన్ని దాన్ని 10 లక్షలు చేసి ఆ 10 లక్షలు ఇంప్లిమెంట్ చేసినటువంటి రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ఇంకా 4 గ్యారెంటీలు ఉన్నాయి. ఆ 4 గ్యారెంటీలని 1 నెల రోజుల లోపల ప్రతి మనిషికి తెలంగాణలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకి ప్రతి రేషన్ కార్డు కలిగినటువంటి తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి మహిళలకి పురుషులకి అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రేషన్ కార్డు కలిగిన ప్రతి మహిళకి నెలకి 2500 రూపాయలు ఇస్తానని ప్రకటన చేసి ఈరోజు అప్లికేషన్లు స్వీకరిస్తున్నటువంటి పార్టీ
తెలంగాణ ప్రాంతం కాదు, ప్రపంచ దేశాలలో ఎక్కడా కూడా దొరకదు. నెల రోజులలో ఒక్కో కార్యక్రమాన్ని తీసుకొచ్చి పెట్టారు. అదేవిధంగా ప్రతి గృహానికి 200 యూనిట్లు కాల్చుకునే ప్రతి గృహానికి ఉచిత కరెంట్ ఇస్తానని హామీ ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, దానికి కూడా ఆ ఉచిత కరెంట్ కూడా ఈరోజు అప్లికేషన్ ఫారాలు తీసుకుంటా ఉన్నారు. నెల రోజులలో ఈ పథకాన్ని కూడా అమలు చేయడానికి సిద్ధంగా ఉంది తెలంగాణ ప్రజాప్రభుత్వం. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ప్రజాప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి గృహం నిర్మించాలనే ఉద్దేశంతో ఈరోజు ఆ అప్లికేషన్ ఫారం కూడా తీసుకొని ఇంప్లిమెంటేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ.